చంద్రబాబు నాయుడు గారి న్యాయవాదుల దగ్గర నుంచి వాళ్ళ మీడియా వరకు ఆయనకు సంబంధించిన ఒక పిటిషన్ కోర్టులో వేసేసారు అనుకో, అదిగదిగో ఉపశమనం వచ్చేసింది, అదిగదిగో రిలీజ్ అయిపోయారు, అదిగదిగో టపాసులు పేల్ చేయండి అని చెప్పి వాళ్ళ అభిమానంలో టీడీపీ క్యాడర్ని వీరు దారుణంగా మిస్లీడ్ చేస్తున్నారు. ప్రతిరోజు అదే జరుగుతుంది. ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు గారి తరఫున తోపు లాయర్లు వచ్చేసారు. హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూత్రా, అభిషేక్ మను సంఘ్వి, ఇంకొక ఆయన ఏకంగా జడ్జిలే అడిగారు ఎంతమంది సీనియర్ న్యాయవాదులా ఏంటి అని. మేమందరమైనా ఏపీ సర్కార్ తరఫున ముఖ్యులు రోహిత్కి సరిపోలేంలే అని చెప్పి అన్నారు. సరే, వాళ్ళు వాదనలు వినిపించారు, ముఖ్యులు రోహిత్కి వాదనలు వినిపించారు. ఒక పాయింట్ దగ్గర ముఖ్యులు రోహిత్కి ఇద్దరు జడ్జిలు అడిగిన తర్వాత మీరే ఆ విషయం తేల్చాలి అన్న తర్వాత, అంటే ఇప్పుడు సిఆర్పిసి కింద అంటే ఇండియన్ ఐపీసీ కింద ఉందా, దీన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సింది, లేకుంటే రాష్ట్రం చేసినటువంటి చట్ట సవరణ కింద ఉందా ఏంటి అని మీరు తేల్చండి అన్న తర్వాత డిస్కస్ చేశారు, వాయిదా వేశామని చెప్పారు. ఈ క్రమంలో సిద్ధార్థ్ లూత్రా ఈరోజే విచారణ చేయడం కోసం చాలా కష్టపడ్డారు బాబు, అంటే అడిగారు, ఆయన జైల్లో ఉన్నారు, చాలా కష్టంగా ఉంది, విచారణ చేయండి అని. అండ్ ఆ తర్వాత సిద్ధార్థ్ లూత్రా కూడా ఏమన్నారు క్లియర్గా, 15 రోజులు అయిపోయిన తర్వాత కూడా సిఐడి కస్టడీ పిటిషన్ వేశారు, వాళ్ళు కస్టడీ అడుగుతున్నారు, బెయిల్ పిటిషన్ లిస్ట్ అయి ఉంది, కస్టడీ పిటిషన్ కూడా లిస్ట్ అయి ఉంది, కనీసం దాని మీదైనా కూడా అవి రెండు విచారణకు రాకుండా అయినా ఆర్డర్స్ కోసం ప్రయత్నాలు చేశారు. కస్టడీ పిటిషన్ కూడా విచారణకు రాకుండా దాని మీద చర్యలు తీసుకునే పరిస్థితి ఉండకుండా క్లియర్గా జడ్జి గారు అన్నారు, అవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదు ఇప్పుడు, ఇక్కడ మేము పరిశీలించాల్సింది ఏం లేదు ఇప్పుడు, అవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదు, మీరు మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మీ వాదనను సమర్థించుకుంటూ ఆ డాక్యుమెంట్స్ అన్ని మా ముందు ప్రొడ్యూస్ చేయండి అన్నారు. ఏపీ సర్కార్ కేవీఎట్ దాఖలు చేసింది కదా, వాళ్ళ కేవీఎట్కి మద్దతుగా ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మా ముందు పెట్టండి, చంద్రబాబు గారి తరపు న్యాయవాదులు మీరు ఏదైతే కావాలంటున్నారో, వాదన వినిపిస్తున్నారో, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మా ముందు పెట్టండి అన్నారు. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, ముఖ్యుల్ రోహిత్కి గారు ఏపీ సర్కార్ తరపున వాదనలు వినిపించేటప్పుడు సార్ క్లియర్గా అన్నారు, వీళ్ళేమో బెయిల్ వేసుకోరు, క్వాష్ కేసే కొట్టేయాలంటారు, ఇంత విచారణ జరిగిన తర్వాత పైపెచ్చి అరెస్ట్ అయిన 3 రోజులకి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు, వేసి ఆ జడ్జి ముందు 2000 పేజీలు వీళ్ళు ప్రొడ్యూస్ చేశారు, 2000 పేజీలు ఇంకా మీరు చదువుకోండి అని చెప్పి ఆయన అన్నప్పుడు మధ్యలో సిద్ధార్థులతో జోక్యం చేసుకుంటూ లేదు అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆయన అంటే, అప్పుడు ముగ్గురు రోహిత్కి అన్నారు, ఆగండి సిద్ధార్థజీ ఆగండి, మీకు టైం వస్తుంది కదా, వెయిట్ ఫర్ యువర్ టైమ్ మ్యాన్ అని చెప్పి అన్నారు. సిద్ధార్థులతో కూర్చున్నారు. అప్పుడు జడ్జి గారులు అన్నారు, మీరు హైకోర్టులో ఏమేమి పత్రాలు అయితే ప్రొడ్యూస్ చేశారో అవన్నీ మా ముందు ఉంచండి, మేము రివ్యూ చేస్తామన్నారు, అంతకుమించి ఇందులో మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అని. ఆ పత్రాలని మా ముందు ఉంచండి, మేము చూస్తాం, అంతకుమించి ఇప్పుడు ఏవీ కన్సిడరేషన్లోకి తీసుకోవట్లేదు, కేసు లోతుపాతుల్లోకి మేము వెళ్ళట్లేదు, 17 ఇయర్స్ చుట్టే మేము చూస్తున్నాం, మిగతా డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేశారు. కేఎల్ కథం, అంతమంది తోపు లాయర్లు, పాపం ఇక్కడ సిఐడి కస్టడీ పిటిషన్ విచారణ కానీ జరగకుండా కాసేపు ఉపశమనం అయినా కల్పిద్దాం అనుకున్నారు, అది జరగలేదు. మరి ఇక్కడ ఆలోపు సిఐడి కస్టడీ పిటిషన్ ఏమన్నా విచారణకు టేకప్ చేసి దాని మీద తీర్పిస్తారా, లేకుంటే సుప్రీంకోర్టులో సోమవారం జరిగే విచారణ తర్వాత తీర్పు కోసం వెయిట్ చేస్తారా అన్న విషయం అయితే చూద్దాం.